మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాను బీటా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దామని. అదైతే ఇప్పుడు స్టార్ట్ చేసినాను, ఎందుకంటే క్లైమేట్ ఈ రోజులు చాలా కోల్డ్గా అయితే ఉన్నింది. బీటా బ్రీడింగ్లో కోల్డ్నెస్ అనేది ఫ్రైస్కి అయితే పడదు కాబట్టి నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంట్రా అంటే, బీటా బ్రీడింగ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అదేలాగే మంచి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, అదేలాగే ముందు బీటా బ్రీడింగ్కి ముందు మనం ఏమేమి వర్క్స్ చేసి పెట్టుకోవాలి, చేసి పెట్టుకుంటేనే అయితేనే మనకు బీటా ఫ్రైస్ మొత్తంని కాపాడగలుగుతాం. అవి దాని గురించి అయితే కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం లాస్ట్ వరకు చూడండి. అదేలాగే మన ఛానల్ని అందరూ షార్ట్స్ నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రాదు. మీరు వెంటనే ఏం చేస్తారంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే మనం ఏ వీడియో వేసినా నెక్స్ట్ డే బై డే వీడియో అయితే వస్తూ ఉంటుంది బీటా బ్రీడింగ్ గురించి. అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది, మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, జస్ట్ మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు ఈరోజు ఏం జరిగింది, ఈరోజు డే 1, డే 2, డే 3 అలాగే ఎన్ని రోజుల వరకు మనమైతే దాన్ని పెంచుతామో, పెంచి గ్రోత్ తీసుకొస్తామో అన్ని రోజుల వరకు నేను వీడియో వేస్తూనే ఉంటాను, అప్పటి వరకు మీకు వస్తూనే ఉంటుంది. అదేలాగే ఇంకా మంచి మంచి బ్రీడింగ్ కొత్త ఫిషెస్ని అంతా కూడా బ్రీడ్ చేసి దాని గురించి వీడియోలు కూడా మీకు అయితే వేస్తూ ఉంటాను. పదండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంట్రా అంటే అక్వేరియం, దాని తర్వాత వాటర్ కండిషన్ చాలా మేజర్ రోల్ అయితే దానిపైన ప్లే చేస్తుంది. వాటర్ కండిషన్ ఎలా ఉండాలంటే, నేనైతే 1 వీక్ ముందే హాఫ్కి అయితే ఈ టబ్ మీరు చూస్తున్నారు కదా, ఈ టబ్ హాఫ్కి అయితే నార్మల్ వాటర్ని, అదేలాగే ఇంకొక హాఫ్కి వచ్చి అక్వేరియంలో ఉండే వాటర్నే పోసుకున్నాను. అక్వేరియంలో ఉండే వాటర్ ఎందుకు పోసుకున్నానంటే, అక్వేరియంలో ఉన్నప్పుడు బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంతా ఉంటుంది, అవి మన ఫిషెస్కి వాటి ఫిష్ ఫ్రైస్ కింద చాలా ఉపయోగపడుతుంది, దానివల్ల అయితే నేను దాని నుంచి తీసుకున్నాను. మీరు కొత్త వాటర్ పోసినట్టయితే దాంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉండదు, అందుకే ఎవరు మిమ్మల్ని 50% 80% మాత్రమే వాటర్ చేంజ్ చేయండి, ఫుల్గా వాటర్ చేంజ్ చేయొద్దని అని మీకు చెప్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్న రీజన్ అయితే ఇదే. దాని తర్వాత దాన్ని 1 వీక్ అలాగే వదిలేసినాను. విత్ దాంట్లో ఏం యాడ్ చేశానంటే ఆల్మన్ లీవ్స్, పిహెచ్ లెవెల్ అంతా కంట్రోల్ చేయడానికి. పిహెచ్ లెవెల్ అంటే ఏం లేదు, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట దాని ఫుల్ ఫామ్. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏం లేదు, దాంట్లో వచ్చి వాటర్లో ఉండే అసిడిక్ నేచర్ని బేస్ నేచర్ని తెలుసుకోవడము వచ్చి పిహెచ్ లెవెల్ అంటారు. లెవెల్ని అసిటిక్ నేచర్ అండ్ బేస్ నేచర్ నుంచి అయితే మనం తీసుకోవచ్చు. దాంట్లో ఏదైనా ఎక్కువ తక్కువ అయినా కూడా ఫిషెస్ అయితే ఖచ్చితంగా చచ్చిపోతాయి. అలా జరగకుండా ఉండడానికే మనం ఆల్మండ్ లీఫ్ వేస్తున్నాం. ఆల్మండ్ లీఫ్ వేసినామంటే పిహెచ్ లెవెల్ మన ఫిష్కి కావాల్సిన రేషియోలో అయితే మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకు ఆల్మండ్ లీఫ్ వేసుకోమని అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని వెనకాల ఉన్న రీజన్ అయితే కూడా ఇది. నెక్స్ట్ మన ఫిష్ అక్వేరియంని ఫిష్ ఫ్రైస్ వచ్చిన తర్వాత కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నీట్గా మెయింటైన్ చేయడం అంటే ఏం లేదు, ఫిషెస్ కింద మనము ఎక్సెస్గా ఫుడ్ వేస్తాము, ఆ ఫుడ్ అంతా కిందే అలాగే ఉండి తినకుండా మిగిలిపోయిందంటే దానిపైన ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ ఫామ్ అయిందంటే ఫ్రైస్కి అయితే ఆ ఫంగస్ అటాక్ అయ్యి ఫ్రైస్ అయితే చాలా వరకు చచ్చిపోవడం అయితే జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనము డే టు డే మనము ఆ వేస్టేజ్ని అంతా, ఫిషెస్ ప్రొడ్యూస్ చేసే వేస్టేజ్ ప్లస్ మనం ఫుడ్లో వేసి మిగిలిపోయిన వేస్టేజ్ని అంతా మనం క్లియర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదైతే మనకు యూజ్ అవుతుంది. ఇదైతే నేను పెన్ను ప్లస్ అక్వేరియం ఎయిర్ పంప్ది పైప్ ఉంటుంది కదా, దాని నుంచి అయితే నేను దీన్ని రెడీ చేసినాను. తర్వాత పక్కన కనిపిస్తుంది బాటిల్ ఎందుకురా అంటే, మన ఫీమేల్ బీటా ఫిష్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, అప్పుడు కప్పు ఇలాంటివి పెట్టినామంటే మనం ఎత్తి దాంట్లో పోయాల్సి వస్తుంది. అలా ఏది జరగకుండా ఉండడానికే నేను దీని అయితే రెడీ చేసినాను. ఇప్పుడు దీని నుంచి ఏం రా అంటే మనకు బెనిఫిట్, మన బబుల్ నెస్ట్ కదలకుండా మనము ఫీమేల్ని డైరెక్ట్గా మేల్తో అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎలా చేస్తున్నాను కూడా ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే మనకు ఈజీగా ఉంటుంది మెథడ్. దాని తర్వాత మనము మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వచ్చి ఫుడ్ పైన. అవును, ఫుడ్ పైన అయితే మేజర్, దానికి కూడా 50% దానికే ఇచ్చేద్దాము. బీటా ఫ్రైస్కి నేనైతే ఫస్ట్ 1 వీక్ అయితే ఎగ్ యోక్, ఎగ్ లోపల ఎల్లో ఉంటుంది కదా, దాన్ని అయితే నీళ్ళల్లో కలిపి అయితే ఇవ్వబోతున్నాను. అదైతే చాలా పనిచేస్తుందని నాకు చాలామంది బ్రీడర్స్ చెప్పారు కాబట్టి నేను దాన్ని యూస్ చేసినాను. లాస్ట్ టైం కూడా నేను యూస్ చేసినాను. నేను ఫస్ట్ 1 వీక్ అయితే ఎగ్ యోక్ అయితే యూస్ చేయబోతున్నాను. దాని తర్వాత వచ్చి నేను ఆల్రెడీ కల్చర్ చేసుకుంటున్న ఆర్టీమియా ఉంది కదా, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఆర్టీమియాని ఎలా కల్చర్ చేయాలి, ఆర్టీమియాని కల్చర్ చేసే ఎక్విప్మెంట్ని ఎలా రెడీ చేయాలని కూడా మీకు నెక్స్ట్ ఆల్రెడీ వీడియోస్లో అయితే పోస్ట్ అయితే చేసినాను. మీరు కంటే చూడకుండా ఉన్నట్టయితే దాన్ని అయితే చెక్అవుట్ చేయండి. అదేలాగే ఆర్టీమియా మాత్రమే కాదు, లైవ్ కల్చర్స్ ఉండేది, ఇంకా మోయినా, డాఫ్నియా, వెనిగరీలు అలా ఫుల్గా అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు
కల్చర్ అయితే చేసి మీ ఫిషెస్కి అయితే ఫీడ్ అయితే చేసుకోవచ్చు. అవి కూడా మంచి ప్రోటీన్ కంటెంటే. ఇంకోటి మీరు అడగచ్చు, బ్రో ఇవన్నీ లేకుండా మనం పెల్లెట్స్ని దంచి వేసి దాని నుంచి బీటా ఫ్రైస్ని కాపాడచ్చా అంటే అది జరగని పని. అలా చేస్తే బీటా ఫ్రైస్ అయితే తీసుకోవు, త్వరగా పెరగవు, చచ్చిపోతాయి. మీరు అలా ఒక లైవ్ ఫీడ్ లేకుండా అయితే మీరు బీటా ఫిషెస్ని బ్రీడ్ అయితే చేయొద్దండి. మీరు బ్రీడ్ చేసి అవి చనిపోతే అది మనకే పాపము. ఇప్పుడు మనము బ్రీడింగ్కి ముందు ఏం చేయాలి, దాని తర్వాత బ్రీడింగ్ తర్వాత మనం ఏ ఫుడ్ని ఫీడ్ చేయాలని అయితే ఇప్పటివరకు చూసినాము. ఇప్పుడు ఆ ట్యాంక్ని ఎలా సెట్ చేయాలి, దాంట్లో వాటర్ ఎంత పోయాలి అనేది ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పుడు బ్రీడ్ చేయబోయే ట్యాంక్ సైజ్ వచ్చి 1 ఫీట్కి ఒక 6 ఇంచెస్ అట్లుంటుంది బ్రెత్. ఈ ట్యాంక్లో అయితే నేనైతే బ్రీడ్ చేయబోతున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవడం ఎలా చూద్దాం. వాటర్ వచ్చి చాలా తక్కువ వేసుకోవాలి. మీరు 3.5 ఇంచెస్కి అయితే మీరు వాటర్ అయితే పోసుకోండి. ఎందుకు మొత్తం ఫుల్గా పోయిద్ది అంటున్నానంటే, బీటా ఫిషెస్ ఫ్రైస్ ఉంటాయి కదా, మేల్ బీటా వచ్చి వాటి ఫ్రైస్ని కింద పడిన ప్రతిసారి తీసుకెళ్ళి పైన బబుల్ నెస్ట్లో పెట్టడానికి అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లెంత్ కొంచెం తక్కువ ఉంటే దానికి వర్క్ లోడ్ అయితే తగ్గుతుంది. వర్క్ లోడ్ తగ్గిందంటే అది ఇంకా ఎక్కువ ఫ్రైస్ని అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది. అప్పుడు మన ఫ్రైస్ ఎక్కువ కౌంట్లో అయితే బతకడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను వాటర్ మిమ్మల్ని తక్కువగా పోసుకోమన్నాను. తక్కువగా పోసుకోండి, కానీ అదే సేమ్ టైం మీరు వాటర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు డ్రైన్ అయిపోయిందంటే కూడా కొంచెం కొంచెంగా మనము పెంచవచ్చు, అలాగని ఫుల్గా పోయకూడదు, కొంచెం కొంచెంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే, బబుల్ నెస్ట్ కట్టడానికి మనం పాలిథిన్ కవర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయాలి. చాలా వరకు అన్ని బీటా ఫిషెస్ పాలిథిన్ కవర్ కిందే బబుల్ నెస్ట్ పెడతాయి. ఏదో రేర్గా 1-2 అయితేనే తనీగా పెడతాయి, అది మన కౌంట్లోకి రాదు. మనం పాలిథిన్ కవర్ అయితే ఇద్దాము. పాలిథిన్ కవర్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పాలిథిన్ కవర్ని సింగిల్గా అయితే తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా మీకు కనిపిస్తున్నట్టుగా వాటర్ లోపలికి కాకుండా వాటర్ పైన ఒక లేయర్ లాగా వచ్చేలాగా దాన్ని అయితే పెట్టుకోండి. పెట్టి దాన్ని ఏదైనా స్టిక్ లాగా స్టిక్ చేసి పెట్టుకోండి. ఈలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మేల్ బీటా ఫిష్ని అయితే ఇంట్రడ్యూస్ చేయండి. మేల్ బీటా ఫిష్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 4-5 అవర్స్ అలాగే వదిలేయండి. దాని లోపలికి ఫీమేల్ని అయితే తీసుకెళ్ళొద్దండి. ఎందుకురా అంటే ఆ ట్యాంక్ మొత్తం దానికి సెట్ అయ్యి ఆ ట్యాంక్ అంతా బాగా తిరిగి ఒక అలవాటు చేసుకుంటుంది. ఆ ట్యాంక్ మొత్తాన్ని అలవాటు చేసుకొని ఎక్కడ బబుల్ నెస్ట్ కట్టాలో దానికి నచ్చిన ప్లేస్లోనే ఎప్పుడు బీటా ఫిష్ అయితే బబుల్ నెస్ట్ అయితే కడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు షాప్లో కూడా వెళ్ళి చూసినప్పుడు అక్కడక్కడ బబుల్ నెస్ట్ కడుతూ ఉంటుంది. ఎందుకు అలా కడుతుందంటే ఆ ప్లేస్ దానికి బాగా నచ్చి ఉంటే మాత్రమే అది బబుల్ నెస్ట్ కడుతుంది. అనదర్ టైం అది వచ్చి బ్రీడింగ్కి తయారైంటే మాత్రం బబుల్ నెస్ట్ కడుతుంది. ఇంకే రీజన్ వల్ల బబుల్ నెస్ట్ కట్టదు. అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది. మీరు అక్కడ వదిలి ఆ 4-5 అవర్స్ క్యాప్ వదిలిన తర్వాత దానికి ఒక ఐడియా వస్తుంది. అక్కడ తిరుగుతుంది, అక్కడక్కడే అది ఒక దాని ఇల్లు లాగా అది ఫీల్ అయ్యి అది సెక్యూర్గా ఫీల్ అయ్యిందంటే అక్కడ జాలీగా ఉంటుంది. అప్పుడు మనకు బ్రీటా బ్రీడింగ్లో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒక 4-5 అవర్స్ తర్వాత ఫీమేల్ బీటా ఫిష్ని ఇంట్రడ్యూస్ చేసి నీ మీకు చెప్పినట్టుగా ఈ బాటిల్ మూతుంది కదా, దాన్ని అయితే దాంట్లో పెట్టుకోండి. అప్పుడు తీయడానికి అయితే ఈజీగా ఉంటుంది, అందుకనే మీకు దీన్ని పెట్టుకోమని అయితే చెప్పినాను. ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇదైతే డే 1లో ఇదైతే మనం చేయాలి. ఇది చేస్తే అయితే చాలు. ఇక మీరు ఫీమేల్ బీటాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ 2 ఫ్లవర్ అయితే చేసుకుంటాయి. ఫ్లవర్ చేసుకున్నప్పుడు అది ఫ్లవర్ చేస్తూ అయితే పక్కనున్న పాలిథిన్ కవర్ పైన బబుల్ నెస్ట్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది. బబుల్ నెస్ట్ కట్టిన తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత వాటి అగ్రెషన్ అంతా చూపించుకున్న తర్వాత అవి కొంచెం అలసిపోయిన తర్వాత మనమైతే వాటిని రిలీజ్ చేసినామంటే నెక్స్ట్ 24 అవర్స్ ఆ టైంకంతా అవైతే ఎగ్స్ అయితే లే చేస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. ఆ నెక్స్ట్ వీడియోలో ఆ ఎగ్స్ని అది ఎలా తీసుకెళ్ళి పెడతాంది అవన్నీ నైట్లో జరిగితే మనం ఏమీ చేయలేము, మార్నింగ్ జరిగితే ఖచ్చితంగా అయితే నేను మీకు వీడియో తీసి అయితే ఖచ్చితంగా పెడతాను. అందరూ చేసే తప్పేంట్రా అంటే ఫీడింగ్ అయితే ఇక్కడ నుంచే ఆపేస్తారు. ఫీడింగ్ ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఆపద్దండి. ఎందుకు ఆపద్దండి అంటున్నానంటే, మేల్కి వచ్చి నెక్స్ట్ 3 డేస్ అంటే ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత అది ఫీడ్ తీసుకోవడం పూర్తిగా నిలిపేస్తుంది. అది దగ్గర 3 డేస్ వరకు అన్నం అది ఫుడ్ ఏది తినదు, ఫీడ్ తీసుకోదు. తీసుకోకుండా ఉన్నదంటే అది చాలా టైర్డ్ అయిపోతుంది. మీరు ఇప్పటి నుంచే ఆపేసినారంటే ఇప్పుడు డే 3లో అయితే మీకు ఎగ్స్ హ్యాచ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి.
మొత్తం 5 డేస్ ఫుడ్ లేదంటే అది చాలా టైర్డ్ అయిపోతుంది. అందుకనేసే ఒక లిమిట్ ఫుడ్ అయితే దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత వద్దు ఇవ్వద్దండి, స్టాప్ చేసేయండి. దాని తర్వాత అదే ఎప్పుడు తినాలో అప్పుడు అదే తీసుకుంటుంది ఫుడ్. ఇంకా మేల్కి ఫీమేల్కి రెండింటికి ఫీడ్ చేయండి. ఫీడ్ చేసిన తర్వాత అలాగే వదిలేసేయండి 24 అవర్స్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదేలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.